నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, మీ హామీలను నేను నెరవేర్స్తానని కరీంనగర్ రామడుగు మండలం కొక్కరకుంట గ్రామం ప్రచారంలో మేడిపల్లి సత్యం అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే తాము అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతి ఒక్క హామీలను నెరవేరుస్తామని తెలిపారు. జై కాంగ్రెస్! ఒక్కసారి చేతి గుర్తుకంటే మీ అందరూ ఆశీర్వాదం చేయాలంటే చేతి గుర్తుకే జై కాంగ్రెస్! దయచేసి అందరు క్షమించండి, ఆలస్యంగా వచ్చినందుకు. ఈ రోజు ఒక 15 గ్రామాలు తిరిగిన అందుకే లేట్ అయింది. ఈ నెల నవంబర్ 30 నాడు జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు మన కొక్కరకుంట గ్రామ ప్రజల ఆశీర్వాదం కోసం, మా అమ్మలు అక్కలు చెల్లెల ఆశీర్వాదం కోసం ఎంతో ఆలస్యంగా వచ్చిన, ఘన స్వాగతం పలికిన మీ అభిమానానికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. 2 సార్లు టిఆర్ఎస్ పార్టీ 2014 ఒకసారి, 2018 ఒకసారి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు. ఈ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ కొక్కరకుంట గ్రామంలో ఏ ఒక్కరికైనా ఒక రేషన్ కార్డు ఇచ్చిండా, ఒక ఇల్లు కట్టించిండా, ఒక పేదోడికి గుండెడు జాగిచ్చిండా? ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మీరు ఎవరు ఇల్లు కట్టుకుండా 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి సాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మా దళిత సోదరులకైతే 1 లక్ష రూపాయలు అదనంగా 6 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది. మా అక్క చెల్లెళ్లకు, పెళ్ళైన ప్రతి స్త్రీకి మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా 1 లక్ష రూపాయల నగదుతో పాటు కాళ్ళు కడిగి కన్యాదానం చేసే సమయంలో 1 లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తున్నా. రైతు సోదరులకు 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర మీద 500 రూపాయలు బోనస్ ఇచ్చి బట్టలు కొట్టది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతు భరోసా కింద 15,000 రూపాయల పంట సాయం చేస్తుంది ఎకరానికి, సంవత్సరానికి. కౌలు రైతులకు, రైతు కూలీలకు కూడా 12,000 ఆర్థిక సాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు మీరు తీసుకుంటున్న పింఛన్ 2,000 రూపాయలు 4,000 రూపాయలకు పెంచుతుంది. వృద్ధాప్య పింఛన్, బీడీ కార్మికుల పింఛన్, ఒంటరి మహిళ పింఛన్ 4,000 రూపాయలకు పెంచుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. బీడీలు చేసుకునే అక్క చెల్లెలకు పిఎఫ్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయల పింఛన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ కొక్కరకుంట గ్రామంలో 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చుకునే ప్రతి ఒక్కరికి 1 రూపాయి బిల్లు కట్టకుండా కరెంటు ఉచితంగా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేసీఆర్ ఓడిపోతుండని భయం కొద్దీ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారాలు చేస్తున్న రైతులకు కరెంటు ఇవ్వరని, మన ప్రభుత్వం వచ్చినాక 24 గంటల నాణ్యమైన కరెంటు ప్రతి రైతుకు ఇస్తాయని చెప్పి మీ అందరికీ చదువుకున్న నిరుద్యోగులకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్ని ఏకకాలంలో భర్తీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చదువుకునే విద్యార్థులకు 5 లక్షల ఫీజు రియంబర్స్మెంట్ విద్యా భరోసా కింద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుందని అందరికీ నేను తెలియజేస్తున్నా. దయచేసి ఒకసారి